హే అర్జున్ ఎపిసోడ్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయాల పనికేం పోవద్దు. ఇట్లా ఒక్క రోజైనా అను ఇయాల కాలేజ్ కి పోకు అని అన్నవా మమ్మీ. సరేనే ఇగో ఇల్లు ఉడుసుడు నేర్పిస్తా, తుడుసుడు నేర్పిస్తా, బట్టలు ఉతుకుడు నేర్పిస్తా, వంట చేసుడు నేర్పిస్తా, ఇంట్లోనే ఉండు మళ్ళా. వాటికి మనకి అస్సలు పడదు, నేను కాలేజ్ కే పోతా. రే సిద్దు, రోజు 50 రూపాయలు ఇస్తున్నా, అందులోకెళ్ళి కొన్ని పైసలు మిగిలించుకోవచ్చు కదరా. అరే అవును మమ్మీ, ఇప్పటి వరకు నేను సేవ్ చేసిన పైసలు 5 లక్షలు అయినాయి. వాటిని ఏం చేయాలో తెలియక అగో వెనకాల గొయ్యి తీసి పాతి పెట్టిన. అదే గొయ్యిలా మీ అయ్యా కొడుకులు ఇద్దరు ఉండకపోయారు. అగో పోతున్నాడు చూడు. కొన్ని కొన్ని సార్లు నువ్వు కూడా డాడీ లెక్క తాగినట్టే మాట్లాడుతుంటావు మమ్మీ. అవురా అయ్యా, నీకు మీ అయ్యకే చాలా తెలివున్నది. మీ అయ్యనేమో ఇంత పెద్ద ప్యాలెస్ కట్టిండు, నువ్వేమో గుంతలా 5 లక్షలు దాపెట్టినావు. మస్తు తెలివిగల్లరా మీ ఇద్దరు. అవును మరి, ఎంతైనా నీ మొగుడు నీ కొడుకు మినిమం ఉంటది. గాడిదెక్కడం. I love you, mommy. Summer lo vaadtam cooler. Summer lo vaadtam cooler. Ma kalyanam nai theater ka ruler. ఇందులో మన ఒపీనియన్ ఎస్ఆర్ నో తో ట్రేడ్ చేస్తూ రియల్ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అయితే ప్రోబోలో మన ఒపీనియన్ కి వాల్యూ ఉంటది అన్నమాట, దీన్ని ఎట్లా యూజ్ చేయాలో చెప్పన్నా. ప్రోబోలో వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి, లైక్ ఫైనాన్స్, క్రిప్టో, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, న్యూస్, పాలిటిక్స్, క్రికెట్, ఫుట్బాల్ ఎక్సెట్రా. నీకు ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీని సెలెక్ట్ చేసుకుని అందులో సింపుల్ ఎస్ఆర్ నోతో ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. దీంట్లో ఎప్పుడన్నా మీరు ప్రాఫిట్ సంపాదించరా? మొన్న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఒక క్వశ్చన్ ఉండే, శ్రేయర్స్ అయ్యర్ టు స్కోర్ 25 ఆర్ మోర్ రన్స్. నేను ఎస్ అని సెలెక్ట్ చేశాను అండ్ అయ్యర్ స్కోర్ హే హాఫ్ సెంచరీ అండ్ లాక్స్ లో విన్ అయ్యాను. ఇది మస్త్ ఇంట్రెస్టింగ్ ఉందన్నా, దీని గురించి ఇంకా చెప్పనా? ఎస్, ఈ క్వశ్చన్ చూడు. ఇండియా టు విన్ T20 సిరీస్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు నేను ఎస్ఎన్ సెలెక్ట్ చేసి నా ఒపీనియన్ మీద ఇన్వెస్ట్ చేస్తా. ఒకవేళ నా ఒపీనియన్ కరెక్ట్ అవుతే నేను రియల్ మనీ ఎర్న్ చేస్తా. నువ్వు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటే నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ని క్వాంటిటీ స్లైడర్స్ ద్వారా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నీ ఒపీనియన్ కరెక్ట్ అవుతే చాలా ప్రాఫిట్ సంపాదించవచ్చు. ఇది చాలా ఈజీ ఉందనా? మరి ఎర్నింగ్స్ ఎలా విత్డ్రా చేసుకోవాలి? నువ్వు జీపే, పేటిఎం ఆర్ ఎనీ యూపీఐ ద్వారా నీ మనీని ఈజీగా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. అబ్బా గ్రేట్ అన్నా, నాకు దీని గురించి ముందే ఎందుకు చెప్పలేదన్నా? నేను కూడా ప్రోబో యూజ్ చేస్తుండే కదా. ఇది ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో నువ్వు ప్రోబో యాప్ని డౌన్లోడ్ చేసుకొని నీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవుతే నీకు అప్ టు 25 రూపీస్ బోనస్ వస్తుంది. దాంతో నీ ఒపీనియన్ ట్రేడింగ్ని స్టార్ట్ చేయవచ్చు. 1 crore పీపుల్ ప్రోబోలో వాళ్ళ నాలెడ్జ్ని యూజ్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారు. సో నువ్వు కూడా ప్రోబోలో ఒపీనియన్స్ ఇస్తూ ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. సరేనా, నడు షోకి లేట్ అవుతుంది, పోదాం. లోయర్ డిస్క్లో ప్రాబ్లం ఉందమ్మా, ఇదంతా జల్దీ పోదు. రెస్ట్ తీసుకోవాలి, మంచి మందులు వాడాలి, లేకుంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుర్రి, ఇప్పటికైతే మందులు రాస్తున్నా. మా మంచి తిండి కూడా తినాలి. సార్ కొంచెం చూసి రాయరు సార్. చూసే రాస్తారమ్మా, చూడకుండా రాస్తారా? తక్కువ తక్కువనే రాస్తలే. ఆఫ్టర్ డిస్కౌంట్ 2697 రూపీస్ అవుతుందమ్మా. సారు 2 నెలలకు ఇచ్చాడమ్మా, నేనే 1 నెలకు సరిపోయినవి ఇచ్చాను నీకు. ఏందమ్మా నువ్వు, గోళీలు అమ్ముతున్నావా, బంగారం అమ్ముతున్నావా? ఏ ఇదొద్దు, ఇది మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నది.
ఇది మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటలే. మరి డాక్టర్ ఎందుకే కలిసినాం? ఏ నువ్వుకో, నీకేం తెలియదు. ఇడికిడికి చేసేయమ్మా. ఆఫ్టర్ డిస్కౌంట్ 697 ఇచ్చేయండి అమ్మా. అమ్మా గీదానికే ఇంత అయిందా? జర దగ్గర రాదు, నా బంగారం కాదు. ఆఫ్టర్ డిస్కౌంటే అంతమ్మా, 697. నేనుండంగా మా బాస్ సినిమాకి నువ్వు ఆర్డర్ చెప్పడమా? అనా ఏం కావాలంటే ఇచ్చేసాను. ఆర్య రాహు ఆర్డర్ చెప్పరా. అనా ఒక రెండు పాప్కార్న్, 6 థమ్స్ అప్, అన్న రెండు ఫాంటా కూడా ఇచ్చేవా? మధు మందే కనిపిస్తోంది. మధు పద, మీరు రండి, నేను వెళ్తా. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. అరే రారా. ఒరేయ్, అక్కడ సినిమా స్టార్ట్ అయిపోతుంటే నువ్వు ఇక్కడ చేస్తున్నారా బాబు? పాప్కార్న్ బేగొచ్చండి, బేగొచ్చండి. రే రే రే, ఢిల్లీ అది నాది రే. పద చలో. ఓకే నేను తీసుకొస్తా. మమ్మీ నేను ఖుషీ సినిమాకి వచ్చినా. బిట్టు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇన్స్టాలో చేస్తాం డిఎం. ఏపీకి మా పాలనే సీఎం. నా సీట్ నెంబర్ కన్ఫ్యూజ్ అయినా, నా సీట్ అక్కడరా. కొడితే గజల్ సైడ్ అయిపోతుంది యాదాబాన్ని. సినిమా చూడడానికి వచ్చావా? నీ సీట్ లో కూర్చోడానికి వచ్చావా? కొని సినిమా చూడు, ఎదవేశాలు వేయకు. అసలుకే కార్నర్ సీట్లో కూర్చున్నారు, ఏమైనా అయిందంటే అంతే. ఆడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. రే, అది కరెంటు లాగేస్తుంది, జాగ్రత్త. సిద్ధు సిద్ధు అది చూడు. రే పేపర్ లేదని చెప్పినా చెప్తుంటే. బాబు తో థమ్స్అప్ దియో. హలో, ఒకటే చాలు బాబు, ఒకటి చాలు. ఇగో ఓపెన్ చెయ్యి, ఇంకొకటి తీసుకుంటుండే కదనే. రూపాయి రూపాయికి కడుపు మండుతుంది నాకు, ఒక్కటి చాలు. అయినా నేనేం ఎక్కువ తాగతి. సరే తాగు. ఇక పట్టు తాగు. ఏం చూస్తున్నావు? ఏముంది అందులో తాగనీకి? ఏమంటున్నాడు? అద్రిపోయినాడు. క్యాంటీన్ వెళ్ళరా, మిగిలిన పైసలు తీసుకురా పో. మనమే ఇంకా 700 కట్టాలి. రే సిద్ధు, లంచ్కి
కలిసి వెళ్దాం. కానీ మూడు నెలలు జమ చేసిన ఖజానా మొత్తం 3 గంటలలో స్వీప్ అయిపోయిందిరా. రే లంచ్కి వెళ్దాం కాదు, వెళ్ళండి నువ్వు మధు. హలో, ముందే చెప్తున్నా నువ్వు దాన్ని ఏం అడగొద్దు, అదే నిన్ను అడగాలి. ఇగో ఆయన పవర్ స్టార్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. సరే మధు, నాకు ఫుల్ ఆకలి అవుతుంది, ఏదో ఒకటి అర్జెంట్ గా తినాలి. ఏదో ఒకటి ఎందుకు? ఇంటికెళ్ళి ఆంటీ చేసింది తిను. అన్రొమాంటిక్ ఫెలోస్. సిద్ధు, నేను ఇప్పుడు ఏమన్నా తప్పు మాట్లాడానా? మధు ఒకసారి నవ్వు. బాగున్నావు, ఇంకెప్పుడు అట్లా నవ్వకు. అయ్యో నా బ్యాగ్. మూవీ ఎట్లుంది బ్రో? మూవీ ఏంటి అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. ఛీ, ఈ మూవీ ఏంటి బ్లాక్ బస్టర్ ఏంటి అంటున్న ప్రేక్షకుడు. గొల్లిగా నేను ఎట్ చెప్తానో నువ్వే చెప్తానో రా, మైండ్ కానీ పోయింది ఏంటి నీకు? వ్యూస్ కోసం బ్రో, సీరియస్ కాకండి. ఊరు పేరు లేని యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ని కొట్టినో ప్రేక్షకుడు, ఇది ఎలాగుంది? వ్యూస్ కోసమే కా బ్రో, బాగుంది. ఒరే ఒరే ఏంటో నువ్వు బ్రో. రైట్ వద్దునా, గట్లనే చేద్దాం. వచ్చిండమ్మా నీ సుపుత్రుడు. ఎట్లుందిరా సినిమా? అద్దరిపోయింది. సిగ్గులేదారా నీకు? మీ అయ్యాన్ చూడు, ఎవరో కాల్బుట్తో కొట్టించుకున్నాడు. నువ్వేమో కాలేజీ కొట్టి సినిమాలు చికార్లను తిరుగుతావా? మీ అమ్మ కష్టం ఏమైనా తెలుస్తుందారా? ఏమైంది డాడీకి? చింతల్బాస్తి బార్లా లొల్లి వేస్తే కొట్టిర్రు. నాకెందుకు చెప్పలేదు మమ్మీ నువ్వు? చెప్తే ఏం చేస్తారు సార్? మా అయ్య గొప్ప ఘనకార్యం చేసిండు, అసుంటి మహానుభావుని ఎట్లా కొడతారా? నువ్వు కూడా పోయి తన్నించుకుంటావా? నిఖిల్ గాని చూసి నేర్చుకోరా, వాడు కాలేజ్ అయినాక అమెరికా పోతా అన్నాడు. కాలేజ్ ఇల్లు తప్ప దేంట్లో జొర్రాడు వాడు. నన్ను కూడా పంపి బాబాయ్ అమెరికా, మంచి చదువుకుంటా. మంచి చదువుకుంటా అంటే ఎందుకు పంపించమరా? మీ అమ్మ ఇల్లు తాకట్టు పెట్టానే పంపిస్తుంది. ఇల్లు తాకట్టు పెట్టే కాడికి ఎందుకులే గాని, నాకు పైసలు కట్టి మీరు పంపించండి, ఫీజులు మీరు కట్టండి. ఆడికి ఓంగానే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ దొరికించుకొని నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఏది ఉంచుకొని చెప్తున్నా బాబాయ్? ఛీ, నువ్వంతే మీ అయ్యంతే, ఎప్పుడు మారారు. నేను పోయొస్తా వద్దా. అరే అట్లా కాదు బలరామ్, ఆడేదో చిన్న పిల్లగాడు, తెలివక మాట్లాడిండు, గవన్నీ మనసులో పెట్టుకోకయ్యా. గట్లనేనా అరా మాట్లాడేది? అరే చూస్తావు మమ్మీ ఎట్లా జారుకున్నాడో. పైసలు అనే మాట రాగానే నోట్లకెళ్ళి మాట రాలే. సుట్టాలు రిలేటివ్స్ అనే ట్యాగ్లు వేసుకొని గమ్మత్తు చేరుతారు సుట్టిల్లు అందరు. పిన్ని కొడుకు అది, బాబాయ్ కొడుకు ఇది, ఆ పిల్లకి ర్యాంక్ వచ్చే, ఆడు కారు కొనే, నువ్వేం చేస్తున్నావు వేస్ట్ పిల్ల. అరే బాయ్ సాబ్, నీ ఇంట్లో తిన్నది లేదు, నువ్వు మాకు పెట్టింది లేదు, గీదానికి ఎందుకో అంత మొత్తుకుంటుంటారు. నిజమేరా? అయినా అట్లా మాట్లాడద్దు బాబాయ్. ఆ నిఖిల్ గారు రాత్రంతా రోడ్ల మీదనే తిరుగుతున్నంట, జర చూసుకోవాలని. ఇంట్లో చూసుకోని సాతని నాకు చెప్పొచ్చిండు. ఆ నిఖిల్ గారిని అమెరికా పంపిస్తుండంట, ఆడు చదువుకొని ముందుకు పోతాడు. మరి నువ్వు? మరి నన్ను కూడా బీటెక్లో జాయిన్ చెప్పి నన్ను కూడా అమెరికా పంపి, వాళ్ళలాగా నన్ను కూడా ఎందుకంటే పెద్ద స్కూల్లో చదివిపోలేదు. నన్ను చెల్లెని ఏ స్కూల్ వేసారు? బస్తీ స్కూల్లా? ఇంటర్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలవలే. నన్ను కోచింగ్లకు పంపి, నాకు నిఖిల్ గారి లెక్క ఐఫోన్లు పంపి, ఇవేవి చెయ్యరు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్, మన తాన అన్ను ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏముండే, ఒక్క భయం తప్ప. రే సిద్ధు, చెప్పినా కదరా తన్నే నిన్ను అడుగుతుందని. జస్ట్ డబ్బులు ఆన్లైన్ చేస్తా, తక్కువ కాకుండా చూసుకో. ఆల్ ద బెస్ట్. ఈడు ప్రతి నెల 3,500 ఇంటికి రేస్తున్నానా? పోయిన నెల 500 పెంచినాం, కానీ ఈడు మాత్రం 3,500 ఇస్తున్నానా? కత్తేమోనే పెంచిన రెంట్ కట్టాలిగా. కట్టాలిగా, కట్టకపోతే కోపం వస్తుందిగా. వస్తుందిగా, పెంచిన రెంట్ కట్టేయి. మేకల్దూంగా, నీ మీద మాకు భరోసా లేదు. లేదు,
నాకుంది ననియాదా మెరకు బీహే ఇస్తానెటోన్ దబాన్సేమో వస్తుంది ఇజ్జత్ ఖరాబ్ ఏడికేనో వచ్చి మన తెలంగాణలో బతుకుతురు మన చుట్టాలు లెక్క విడిచేయి రేలట నేను దందా చేసేటప్పుడు మధ్యలో రాకమన్నా పుంగి వలిపోతుంది చొప్రవానికి అన్న ఉన్నాడు అన్న విన్నాడు అన్న నోడుకొంతనా రేయ్ ఆ ఇంటికి రా ఈరోజు నుంచి 2000 సకాయండి దృష్ణ ఆవురా మొత్తం కలిపి 5500 కిరాకాడరా నా తమ్ముడు కట్టుబే మొత్తం కిరాయి కరెంటు బిల్లు కలిపి 2000 తెలంగాణ లడ్డాబాయి పోల్తే చెయ్యడ వాడాలే దిమాకేడ వాడాలే తెలుసుకో ఈ రెండు తెలిసినానికి భయం కాదు గౌరవం పెరుగుతుంది అన్నా నువ్వు గోల్డే నన్ను కూడా ఒక కేలనా సుమకేర్రా ఆర్బిట్ ఏఎంబి ట్రాంక్విలిన్ అంతేరా కేఎఫ్సి మెక్డి మన చాక్లెట్ స్పై సిక్స్ వివాహ భోజనంబు ఇవే ముద్దు డబ్బులు బొక్క రోడ్ సైడ్ షవర్మా తిందాం చెప్పాను వస్తుంది ఓకే హా ఓకే ఓకే అంటది టేబుల్ మొత్తం ఫుడ్ తో నింపేరా నీ మీద ఇంప్రెషన్ పీక్స్ కెళ్ళిపోతుంది నీకొకటి నాకొకటి చాలు ఇంకేం వద్దు సిద్ధు సార్ ఆర్డర్ రెడీ భయ్యా బాకీ ఆర్డర్ క్యాన్సిల్ కర్ దో నహీ హోతా మేడం కుచ్ భీ నహీ హోగా భయ్యా హో జాయేగా చలో చలో ముందే చెప్తున్నా బిల్లు దగ్గర 500కి తక్కువ కాకుండా చూసుకో మొత్తం హవా మనదే ఉండాలి 360యా మోతీనగర్ లో స్పెషల్ కుబుసే 120 మనం తిన్నది రెగ్యులర్ కదా దీనికే 360యా లెట్స్ గో ఇంకోసారి మనం ఇక్కడికి అస్సలు రావద్దు మధు నేను కడుతున్నా కదా నువ్వు ఎందుకు కట్టినావు నువ్వు థియేటర్ లో ఖర్చు పెట్టావుగా ఏమైంది సిద్ధు నువ్వు ఒక్క సెకండ్ మా అమ్మలా అనిపించావు మధు సేమ్ మా మమ్మీ కూడా నీలెక్కనే ఆలోచిస్తా తెలుసా ఓకే 1 మినిట్ హా మమ్మీ సిద్ధుతోనే ఉన్నా 15 మినిట్స్ లో ఇంటికి వస్తాను మమ్మీ బాయ్ మీ ఇంటి ఇట్లా పొరలతో తిరిగితే ఏమనరా సిద్ధుతో తిరిగితే ఏమనరు మా పేరెంట్స్ తో నీకు ఇంట్రో అవ్వలేదు కానీ దే నో యూ బాయ్ సిద్ధు మధు హాగు ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్ వావ్ లావెండర్ ఏంటి నచ్చలేదా నాకు నువ్వు ఇది కాకుండా ఇంకేది ఇచ్చినా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదు ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ
మధు ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయవేంటి? ఓ, ఫోన్ సైలెంట్లో ఉంది రాహుల్. సరే పద, ఏమేమి తినేసొద్దాం. సిద్ధు, ఏమంటావు, వెళ్దామా? ఏంటి ఈడితోనా? సిద్ధు వెళ్ళకపోతే మళ్ళీ మన ఫ్రెండ్షిప్కి దిష్టి పెడతాడు ఫ్రెండు. వాడిని ఏదైనా పెద్ద రెస్టారెంట్కి తీసుకెళ్ళి బాధేస్తాను సిద్ధు. మళ్ళీ ఇంకోసారి ఇలా బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తిందామనే మాటే రాదు. ఎలా ఉంది ప్లాన్? ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు? సరే బై బై సిద్ధు, చలో రాహుల్. పోరా మధు. ఆ రాహుల్ గారికి చేతపడి ఏపియాలరా. అయినా మన బంగారం కూడా కరెక్ట్ ఉండాలి కదరా. నీతో నిన్న చాలదా, వాడితో కూడా పోయి తినడం అవసరమా? దిష్టి బొంగు అని చెప్పి వెళ్ళిపోయింది. నీ ముఖమేమో మాడిపోయింది. నా ముఖమేం మాడలేదు, నేను మంచిగానే ఉన్నా. సరేలే. అరే సిద్ధు, ఆ పిల్ల మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకరా. లాస్ట్కి నువ్వే హట్టవలసి వస్తుంది చెప్తున్నా. హే పోవే. మధులో నాకు మా అమ్మ కనిపించింది. నా చేతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు తెలుసా. నేను తనని మిస్ అవ్వాలనుకోవట్లేదే. అరే మీ ఇద్దరిని కలపడానికి, మీ ఫీలింగ్స్ ఎక్స్చేంజ్ చేయడానికి అన్ని విధాలుగా నేను కష్టపడుతున్నారా? అదిరా నా సంస్కారం. ఒక్క థ్యాంక్స్ అని చెప్పిన వారా, అదిరా నీ సంస్కారం. వరల్డ్ కప్ కి మొత్తం ఫీల్డింగ్ సెట్ చేస్తావు, నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు చెప్పిన దానికి మొత్తం రివర్స్ అయింది అక్కడ. రే రే సిద్ధు పోవే మొద్దు. అయినా నా క్యాలిక్యులేషన్ తప్పవడం ఏంటి? సుజాతుదినా, నువ్వు అన్న అను సిద్ధు తప్పకుండా రేపు సాయంత్రం మమత పిన్ని వాళ్ళ ఫంక్షన్ కి రావాలే. ఫంక్షన్ జర దూరం అన్నాడు, మన కార్లో వెళ్ళిపోదాం. జర చౌరస్తా మీద నిలబడుర్రి. అయినా మీకే గనక కారు ఉండుంటే మేమందరం అందులోనే వస్తుండేవదినా. మీకు కార్ లేదుగా సార్. మమ్మీ, ఈమె మనకి కార్ లేదని చెప్తుందా, లేక ఫంక్షన్ కి రండి అని పిలుస్తుందా? దాని ముఖం, దాని మొగుడు గవర్నమెంట్ డ్యూటీ చేస్తాడని దానికి బలుపు. ఆయన మనం పోవద్దులే మమ్మీ, ఉత్తగానే ఏదోటి అంటుంటారు. అట్లంటే ఎట్లనే, ఇప్పుడు మనం పోకపోతే రేపు మనం పిలిస్తే కూడా వాళ్ళు రారు. మీ అయ్యనెవరు ఎట్లా పట్టించుకోరు. నీ ముఖం నా ముఖం చూసన్నా మనకంటూ నలుగురు ఉంటారు కదనే. ఇంట్లో వంట చేసే పంచాయతీ కూడా ఉండదే. అది చెప్పు ముందు, ఏం ప్లానింగ్ మమ్మీ నీది? మస్తు శరణప్పా. మమ్మీ నేను రోడ్డు దాకా పోయి వస్తా, నా ఫ్రెండ్ వస్తుంది. హలో. వస్తున్నానే. జల్దీ రావాలే, నేను హిమాలయాలకేం పోతలేను. ఆడికి పోయినా గానీ 6 గంటల లోపల ఇంట్లుండాలి. చాలా బాగా చేస్తున్నావును, బాగా ఇంప్రూవ్ అయినావు. నీకు తప్ప నా వీడియోస్ ఇంకెవ్వరికి నచ్చుతలేవు. మంచి యాక్టింగ్ చేస్తున్నావు, స్లోగా అందరికి తెలుస్తుంది. దేనికన్నా టైం పడుతుందను. ఎగ్జాంపుల్ మనలవే, 7th క్లాస్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడు, నువ్వు లేకుండా నేను లేను, నేను లేకుండా నువ్వు లేవు. ఎంత బాగా డెవలప్ అయినాం, ఎంత టైం పట్టింది మనకి. ఇంకా ముందు ముందు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలను. ఇంటర్లోనే మనం ఇలా ఆలోచిస్తున్నామంటే డిగ్రీలో జాబ్ వచ్చిన తర్వాత అమ్మో కొత్త కొత్త టాస్క్లు ఎదురవుతాయి, చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాం. అబ్బో ఎంత తెలివో మా ఓనికి. రేపు నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత మస్తు బిజీ అయిపోతా కదా, అప్పుడు నేను నిన్ను పట్టించుకోకపోతే ఏం చేస్తాం? ఉయ్యాలెంతో గినా తిరిగి సేమ్ పొజిషన్కి రావాలను. అబ్బో ముందు నీ ఫోన్ మార్చాలి, అప్పుడు మంచి వీడియోలు వస్తాయి. నా దగ్గర డబ్బులుంటే ఐఫోన్ కొనిచ్చేవాడిని, కానీ ప్రామిస్ అను నేనే నీకు ఫస్ట్ ఫోన్ కొంటా. వామ్మో వామ్మో, ఇవన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నాను. తదాస్తు. థ్యాంక్ యూ.
ఏంటి షేరింగా? కేరింగ్. మూతి మీద చేయి పెట్టి అలా తుడిచిందిరా. ఇన్ ఆర్బిట్ మాల్ మేక్ డి కేఎఫ్సి పోదామంది. నేనే ఎందుకు పైసలు బొక్క షోర్మా తిందామని తీసుకోవైనా. బోరాన్ అయిపోయిందిరా పిల్ల. నీలో మా డాడీని చూసుకుంటున్నా అందిరా. చురుకు చేతలు చేస్తుంది అనుకున్నా హాలీలు వచ్చింది వెళ్ళిపోయింది. జర టైం తీసుకొని చేద్దామని ఆగినరా. ఈ సిద్ధు కూడా అనుకుందంత రివర్స్ అయింది. అక్కడ అయ్యింది ఒకటి, ఇప్పుడు మీ అందరికి చెప్తుంది ఒకటి. మధ్యలో టుమ్రి గాడు రాహుల్ గాడు వచ్చిండు, అప్పుడు వీడి ఫేస్ చూడాలి. నందు ఎవరే అత్తనా? హలో వదినే, ఏడదాకొచ్చిర్రు? సగం దాకొచ్చినాం వదినే, 2 నిమిషాల చౌరస్తగాడుంటాం. మీరేడున్రు? అవునా, మేం సగం దూరం వచ్చేసినాం వదినా. మీ ఇంటి దిక్కు మస్తు ట్రాఫిక్ ఉంది. చిన్న చిన్న గల్లీలు కదా, కార్కి గీతాలు పడతాయంటుండు మా ఆయన, అందుకే బయలుదేరిపోయినాం వదినా. మీరు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసేయండి, ఈజీ అయిపోతుంది కదా. మంచిది. మన చుట్టుముట్టున్న అందరు బతుకులు ముందుకు పోతున్నాయి, ఒక మన బతుకు తప్ప. అసలు ఏమైంది ఇదంతా? నీ వల్లనే. రోడ్డున పోయే ప్రతిదీ, నీ దగ్గర పైసలు లేవు, మీరు మాకన్నా చిన్నోళ్ళు అనేదే, ఇదంతా నీ వల్లనే. అందరితోటి మాటలు పడాల్సి వస్తుంది. నేనేం చేసినారా నన్నంటుంది? నువ్వేం చేయలే, నిన్ను కట్టుకొని నేనే తప్పు చేసినా, నిన్ను భరించి ఇగో ఇంకా తప్పు చేస్తున్నా. ఏయ్ మాటలు మంచిగా రాని, ఏం మాట్లాడుతున్నావు, పళ్ళు రాలు కొడతా. అరే డాడీ ఏంది నువ్వు, ఆగు. ఏమైంది మమ్మీ నాకు చెప్పు. ఏమయ్యుడేంద్రా, వాళ్ళ కారు మన గల్లీలో పట్టదంట, మన ఇంటి ముందుకు వస్తే గీతాలు పడతాయంట. ఓ బంగారంతో తయారు చేసారు మరి ఏం కారే అది? మారుతి 800. ఆగో, గాదానికి అంత నీళ్ళు దానికి. అబ్బా ఇడిసేయ్ మమ్మీ, నేను క్యాబ్ బుక్ చేస్తా, క్యాబ్లో పోదాం. 1500 చూపిస్తుంది, పోదాం పాండి దా. మరి రానీకే? ఇంకో 1500 అవుతుంది. రానీకే పోనీకే 3000 అవసరం లేదు, బియ్యం పెట్టి కూరంతా ఇంట్లోనే తినున్రే. అరే డాడీ ఖర్చు పెడతాడు కదా. ఏ డాడీ? నా తానేడా? నీ తానేడు ఉంటాయి, సంపాదించుడు చేత కాదు, పెన్లాం పిల్లల్ని మంచిగా చూసుకున్నాడు చేత కాదు, వాళ్ళని బయటికి తీసుకోవడం అంతకన్నా చేత కాదు. చీ, ఏం బతుకోనిది, శని లెక్క దాపురమైనవు. శని లెక్క చుట్టుకున్నావు, దరిద్రం మొక్కుందనా? దరిద్రం నువ్వు, దరిద్రం కట్టుకున్నాకే నాకు దరిద్రం పట్టుకుంది. ఏంటి అది అట్లా మాట్లాడుతుంది? ఉండు ఉండు ఒక్క నిమిషం ఉండు, మనకు బండి ఉంది, 2 ట్రిప్లు వేద్దాము, చెల్లెని నేను ఒకసారి పోతాము, నువ్వు ఏ అను సిద్ధు తిందాం రండి. ఏ తిందాం లేవే, నీకే చెప్పేది తిందాం లేవు. ఎవరి కాల్తే వాళ్ళే తింటారు, మీరు రెండు తిందాం. అన్నం తిందాం లేవు మమ్మీ. నాకొద్దు. పోనీ కలిపి తినిపిస్తాలే. వద్దని చెప్పిన్నా, పొద్దున కాలేజ్ పోయేది లేదా, పోయి పండుకోపో. నువ్వు వెళ్ళరా మామే తిందాం నాడు. మూసుకొని పోరా.
ఏం చేద్దాం డాడీ? అను సిద్ధు రండి తీసుకోండి. టిఫిన్ తీసుకో, నువ్వు కూడా తీసుకో. డబ్బులిస్తే వెళ్ళిపోతా. అయ్యో ఫోన్ మర్చిపోయినా. నేను అక్కడ ఉన్నాను, నన్ను గుర్తించండి. Written and directed by Dorasai Teja. DOP Ranadir. Second DOP Yashwant Ravella. Music director Suman Vankara. Art director Kommagiri Prasanna. Editor Madhu Kallepalli. Executive producer Satvik G. Roy. Abhilash Rao Desineni. Co-director Neeraj Bandari. Casting director Naveen Nischal Munipalli. Associate director Manne Vishnuardhan. Stills Manoj Shetty. Executive manager Venkatesh Reddy. Production manager Aula Vijay. నవీన్ దర్గా. కాస్ట్యూమ్స్ ఉమా మహేశ్వరరావు. పబ్లిసిటీ డిజైనర్స్ నిఖిల్ చోటు, రిషి, డిఐ కుంభ శివకుమార్. ప్రమోషన్స్ భార్గవ్, శ్రీఅంజలి కంచర్ల, ఉమా మహేశ్వరరావు. సౌండ్ ఇంజనీర్స్ గురు హరీష్, భాస్కర్ కన్కుంట్ల, అమ్మా సునందిని మూడుదుడ్ల, నాన్న శివాజీ, చెల్లి అల్లరి ఆరతి, హీరో దొరసాయి తేజ, ఫ్రెండ్ వి గంగాధర్ గంగుబాయ్, యో దిలీప్ శంకర్, భార్గవ్ బెస్టీ, వైష్ణవి సోని, హీరోయిన్ ఈషా యాదవ్, కో-ప్రొడ్యూసర్ దొరసాయి తేజ, ప్రొడ్యూసర్ ఎస్డి చాడా. మీరు కూడా మీ ఒపీనియన్ ని ప్రోబో ద ఒపీనియన్ ట్రేడింగ్ యాప్ లో షేర్ చేసి రియల్ మనీని ఎర్న్ చేయొచ్చు. వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ప్రోబోన్ డౌన్లోడ్ చేసుకుని అప్ టు 25 రూపీస్ వరకు బోనస్ ని పొందండి.